విశాఖపట్నం జిల్లా జోన్ 6లో శంకర్ నగర్ అనే ఈ స్ట్రీట్లో రాజ్యాంగ నేత సేవామూర్తి మదర్ తెరేసా విగ్రహం శిలా వ్యవస్థకు చేరిన కనీసం రాజ్యాంగం చేసిన నేతకు మహా అవమానమనే చెప్పాలి. విశాఖపట్నంలోని అది ప్రధానంగా ఇది ఇండస్ట్రియల్ ఏరియా గాజువాక అంటే ఇలాంటి ఏరియాలో కూడా ఒక రాజ్యాంగ నేత మదర్ తెరీసా విగ్రహాన్ని ఒక మూలన పెట్టి అది కాకుండా మరీ దారుణంగా చెత్త కుప్పను పక్కన పడడం మహాదారుణం. ఈ నేపథ్యంలో దళిత రాజ్యాంగ వేదిక నాయకులు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ విషయం పైన అధికారుల దృష్టి తీసుకెళ్దామన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నారు. అసలు ఏం జరిగిందన్న విషయాన్ని ఆయన ద్వారా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏంటి, అసలు ఎక్కడ ఎందుకున్నాయి, మీరు ఎవరి దృష్టికైనా తీసుకెళ్లారా, అసలు అధికారులు ఏం చేస్తున్నారు అనే విషయం చెప్పండి. జయభేమ్ అండి, నేను కార్యం వినయ్ ప్రకాష్. నేను దళిత రాజ్యాంగ గారి వేదిక అధ్యక్షుడిని, ఉత్తరాంధ్ర మహిళ సంఘం అధ్యక్షుడిని కూడా. విశాఖపట్నం జీవీఎంసీ పరిధి జోన్ 6లో 67వ వార్డులో శంకర్ నాగర్ అన్నది ఈ ప్రాంతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని, మదర్ తెరీసా విగ్రహాన్ని ఒక చెత్తకుండి పక్కనే పడేసి ఉంచారు జీవీఎంసీ వారు. వాళ్ళ కళ్ళు కనిపించట్లేదా? ప్రతిరోజు ఇక్కడ క్లీన్ చేయడానికి వస్తున్న ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ, ఒక హెల్త్ ఆఫీసర్ కానీ, ఒక జోనల్ కమిషనర్ కానీ, ఈ వార్డు కార్పొరేటర్ కానీ ఈ విగ్రహాలు కనబడలేదా? ఒక రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఇంత అవమానం జరగడం చాలా దుర్మార్గమైన విషయం. అలాగే మదర్ తెరీసా విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి మీరు చూడండి, ఇక్కడ ఎంతో చండాలంగా ఉంది. నిన్న కూడా నేను వచ్చి చూసేటప్పటికి ఇక్కడ అంటే పందులు తిరగటం అన్నీ జరుగుతూ ఉంది. ప్రతిరోజు కనీసం ఈ ఏరియాలో తిరుగుతూ ఉంటారు శానిటరీ ఇన్స్పెక్టరు వాళ్ళు. వాళ్ళకి కనిపించలేదా ఈ విగ్రహాన్ని ఇక్కడ నుండి వేరే దగ్గరికి తరలించి ఒక సేఫ్, ఒక మంచి ప్రదేశంలో పెట్టాలన్న ఒక ఇంగిత జ్ఞానం, అన్నం తిన్న జ్ఞానం కూడా వీళ్ళకి లేకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఈ విషయంలో నేను ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు, ఈ వార్డు కార్పొరేటర్ 67వ వార్డు కార్పొరేటర్ మీద, శానిటరీ 67వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ మీద, జోనల్ కమిషనర్ మీద, హెల్త్ ఆఫీసర్ మీద నేను దీనికి సంబంధించిన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నాను. దుర్మార్గంగా కళ్ళు కనిపించకుండా ఒక రాజ్యాంగ నిర్మాతని, ఒక మదర్ తెరేసా విగ్రహాన్ని ఇక్కడ నుంచి తీయకుండా ఉన్నారంటే ఎంత 67వ వార్డు కార్పొరేటర్ మీద, శానిటరీ 67వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ మీద, జోనల్ కమిషనర్ మీద, హెల్త్ ఆఫీసర్ మీద నేను దీనికి సంబంధించిన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నాను. దుర్మార్గంగా కళ్ళు కనిపించకుండా ఒక రాజ్యాంగ నిర్మాతని, ఒక మదర్ తెరేసా విగ్రహాన్ని ఇక్కడి నుంచి తీయకుండా ఉన్నారంటే ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారన్నది చాలా దుర్మార్గమైన విషయం. వీళ్ళ మీద ఖచ్చితంగా పోలీసు వారు, ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలి. ఈ నలుగురిని, జోనల్ కమిషనర్ని, హెల్త్ ఆఫీసర్ని, శానిటరీ ఇన్స్పెక్టర్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. అలాగే ఈ వార్డు కార్పొరేటర్ మీద కూడా కేసు పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను, పోలీసు వారు యాక్షన్ తీసుకుంటే సరే, లేకపోతే నేను ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ నుండి వచ్చి ఇదే రోడ్డు మీద ఇక్కడే నేను ఈ విగ్రహాలని సేఫ్ జోన్లోకి, ఒక మంచి ప్లేస్లో తీసుకెళ్లేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. అలాగే మా తాలూక నాయకులు కూడా రావడానికి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు చూస్తున్నారు ఎంత దుర్మార్గంగా, ఎంత అవమానకరంగా ఈ చెత్తకుండి ధర వేయటం వరస్ట్గా ఉంది. సో దీన్ని పూర్తి స్థాయిలో నేను ఖండిస్తూ ఇప్పుడు ఇక్కడ నుండి పోలీస్ స్టేషన్కి నేను బయలుదేరుతున్నాను. ఈరోజు 7వ తారీఖు జనవరి శనివారం నాడు, అంటే ఎన్ని రోజులు బట్టి ఇక్కడ ఈ రోజుకి ఈ రోజు అయితే తీసుకొచ్చి పెట్టింది అయితే కాదు, మనకు తెలిసిన చూస్తూ ఉంటే రోజుల తరబడి ఇక్కడ ఉన్నది. కనీసం కళ్ళు కనిపించకపోవడం వాళ్ళ తాలూకు నిర్లక్ష్యానికి నిదర్శనంగా నేను భావిస్తూ ఖండిస్తూ ఉన్నాను. జై భీమ్లోని అంబేద్కర్ జయంతికి, వర్ధంతులకి ఎంతో హడావడి చేసిన నాయకులు ఇలాంటి విషయాలపైన ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్నది రాజ్యాంగ నేతలు, ప్రధానంగా పద్మశ్రీ, మదర్ తెరీసా లాంటి పెద్ద పెద్ద నేతల్లో కూడా ఇంత రోడ్డు మీద మరీ దారుణంగా చెత్తకుప్పలు పట్టిన పెట్టడం నిజంగా మన జాతికి అవమానం అని చెప్తున్నారు. ఇప్పుడైనా సరే స్థానిక అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ చర్యలు తీసుకొని ఇది సేఫ్ జోన్లో ఉన్న ప్రదేశాల్లో శిలా విగ్రహాలు పాడైనప్పటికీ సేఫ్ జోన్లో పెట్టి వాటిని మరమ్మతు చేయించడమో లేదా వేరే చోట తరలించడమో చేయాలి. కానీ మరీ దారుణంగా చెత్తకుప్పలు మీద పెట్టడం నిజంగా రాజ్యాంగం విరుద్ధంగా, రాజ్యాంగ నేతను మరీ అవమానించబడినట్టు ఎక్కడున్నారు రాజకీయ నాయకులు, ఎక్కడున్నారు అధికారులు, ఎక్కడున్నారు కార్పొరేట్
చేసినట్లు అనే విషయాన్ని ఇక్కడ స్థానికులు కొంతమంది చెప్తున్నారు. ఇప్పటికైనా సరే స్పందించి ఇటువంటి వారి పైన ప్రధానంగా వార్డు కార్పొరేటర్ వస్తారు, శానిటరీ ఇన్స్పెక్టర్ వస్తారు, ప్రతిరోజు ఇక్కడ చెత్తది క్లీన్ చేస్తారు. వాళ్ళకి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా లేదా రాజ్యాంగ నాథన్ని అవమానపరుస్తున్నారా అనే విషయాన్ని ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తప్పనిసరిగా వాళ్ళని స్పందించి ఉన్నతాధికారులు చర్య తీసుకొని ఇటువంటి వారిపై చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రధానంగా శానిటరీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నారు ప్రతిరోజు ఇదే దారిని వెళ్ళే శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ జోనల్ కమిషనర్ కానీ ఖచ్చితంగా ఇటువంటి వారిని వాళ్ళు ఉన్నతాధికారులు తెలియజేయాలి. ఇంతవరకు తెలియజేయకపోవడం నిజంగా వారు విధుల్లో చేస్తున్నారా లేకపోతే ఇంట్లో పడుకుంటున్నారా అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.